విశాఖ జిల్లా శిరోముండనం కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో ఘటన చోటు చేసుకుంది. దళిత యువకుడికి శిరోముండనం చేయటంపై రగడ నెలకొంది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్ నగర్కు చెందిన దళిత యువకుడికి గుండు గీసి దాడి చేసిన ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన 20 ఏళ్ల కర్రి శ్రీకాంత్కు నాన్న అమ్మ చెల్లి ఉన్నారు. ఉపాధి కోసం విశాఖ వచ్చిన అతడు నగరంలోని సుజాత నగర్లో గల సినీ నిర్మాత బిగ్ బాస్ 2 ఫేమ్ నూతన నాయుడు ఇంట్లో 4 నెలల క్రితం పనికి కుదిరాడు. కాగా ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. తమ ఇంట్లో చోరీకి గురైన సెల్ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్ నాయుడు భార్య గురువారం రాత్రి శ్రీకాంత్ను ఇంటికి రప్పించారు. సెల్ఫోన్ విషయమై నిలదీయటంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్ వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి సూపర్వైజర్ ద్వారా శ్రీకాంత్ ఇంటికి పిలిపించారు. నూతన్ నాయుడు భార్య ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది అతన్ని గట్టిగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బార్బర్ను పిలిపించి శ్రీకాంత్కు గుండు కొట్టించారు. అంతటితో ఆగకుండా రాడ్డుతో దాడి చేసి అతన్ని గాయపరిచారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపించేశారు. ఈ విషయం మీడియా ద్వారా శ్రీకాంత్ బహిర్గతం చేశాడు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్కు తీసుకువెళ్లి విచారించగా మొత్తం వివరాలు ఫిర్యాదు రూపంలో ఇచ్చాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేయగా దీంట్లో 7 భాగస్వామ్యుల్ని గుర్తించి అరెస్టు చేశారు. అందులో ఉన్న నూతన్ నాయుడు భార్య ప్రియామాధురి, ఇందిరారాణి, వరహాలు బాలగంగాధర్, జాన్సీ, సౌజన్య, రవికుమార్ తదితరులను శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోలీస్ కమిషనర్ను కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, తప్పకుండా శిక్షిస్తామని సిపి మనీష్ కుమార్ సిన్హా చెప్పటంతో ఆందోళనలు సద్దుమనిగాయి. విలేకరుల సమావేశంలో సిపితో పాటు డీసీపీ క్రైమ్ సౌత్ ఇన్ఛార్జ్ డిసిపి వి సురేష్ బాబు, ఏసీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ శ్రవణ్ కుమార్, పెందుర్తి ఇన్ఛార్జ్ సిఐ మల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. Parish Shrikant is 20 years. So basically, in the Kundu, till 1st of August, he has worked in the home of Mr. Nutan Naidu. So yesterday he was called Nina Madhyana Mayana Kipilchi. Actually, Influenchi Vaka cell phone poindi any Dan Kosam Kilchi Ariyaru. Argite Sloga, Dintlo Pacham, Patanki abuse Chedam, Matanmida, Pacham Dalilaga Chedam. కొన్ని విజువల్స్ ఫాస్ట్గా పోయినాయి. మీరు విజువల్స్ కొంచెం చూస్తే కొన్నిసార్లు కొట్టడం చివర్లో హిస్ హెడ్ వాస్ కాన్సర్డ్. సో దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అండ్ ఆఫ్టర్ దాట్ అరౌండ్ ఈవినింగ్ ద మూమెంట్ హీ హాస్ కమ్ అవుట్ హీ హాస్ కమ్ టు పోలీస్ అండ్ పోలీస్లో కంప్లైంట్ ఇస్తే మనం వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దెన్ వీ హ్యావ్ దాట్ ఆల్ ద సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటూ అన్ని ఎవిడెన్సెస్ సేకరించడం జరిగింది. తర్వాత ఎక్కడైనా జరిగిందో దానికి పక్క ఉన్న ప్లేసెస్లో నేబర్స్ కూడా మంచి ఎవిడెన్సెస్ ఇచ్చారు. వాయిస్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది అని, సో నిన్న రాత్రి అంతా సీసీటీవీ ఫుటేజెస్ కోసం మనం వెతికి కరెక్ట్గా ప్రూవ్ అయినట్టుగా కూడా ఉంది. సో దాంట్లో 7 మెంబర్స్ దే ఆర్ దేర్. ఆల్ 7 మెంబర్స్ మీరు చూసినట్టుగా మీరు చూసారు దాంట్లో దే హ్యావ్ కైండ్ ఆఫ్ అన్ని సెక్షన్స్ ఉండండి. ఇప్పుడు కూడా దట్ లేడీ ఇస్ మీటింగ్ అప్. సో దెన్ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మన యాక్షన్ తీసుకోవడం. సో యాక్చువల్గా జుట్టు ఏదైనా హెయిర్ తీసారో ఆ హెయిర్ కూడా మనం రికవర్ చేసాము ఆ ప్లేస్ నుంచి. సో దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెరీ ఫాస్ట్ యాక్షన్, ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మన వాళ్ళు మన పోలీస్ స్పందించడం. తర్వాత ఈ ఎప్పుడైనా కొంచెం తగిలిందో, షీ ఇస్ బిటింగ్ కంటిన్యూస్లీ మెనీ టైమ్స్, సో వెర్ ఎవర్ ఇట్ హస్ హెట్ దానికి కూడా మెడికల్ లీగల్ సర్టిఫికెట్ అనేది తీసుకోవడం జరిగింది. దాంతో అది పాయింట్ కూడా ప్రూవ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ కంప్లైంట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ అండ్ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ద కేస్ ఆల్ ద 7 పర్సన్స్ హూమ్ వీ హ్యావ్ సీన్, సో దిస్ పర్సన్ ఇస్ సూపర్వైజర్, ద పర్సన్ ఈస్ స్టాండింగ్ వరహాలు, ద పర్సన్ ఇస్ వరహాలు ఈజ్ అ సూపర్వైజర్. సో ఆల్ 7 ఫెలోస్ అంటే ఫస్ట్ మాధురి ప్రియ, ఎలియస్ మధు ప్రియ, వైఫ్ ఆఫ్ మిస్టర్ నూతన్ నాయుడు, దెన్ ఇందిరా ద లేడీ హూ వాజ్
the black color, who is wearing the black color dress and who has been consistently hitting, continuously hitting that lady. Then Varahalu, the supervisor. Ravi Kumar is the barber. And then Jhansi and Saujanya. So Jhansi and Saujanya are the people who are who were seen previous dantlo questioning cheyadam, hinsinchadam dantlo, and tarvata they have also taken selfie while this transferring was done. They have also taken selfie of the act. So while cell phone kura manam tarvata delete chesinatga undi, but we have seized their cell phone also and we'll be able to retrieve the recording which they have done of this act. So total 7 persons are arrested in this case. The case was registered very fast, and immediately our ACP Trinath Saab, who is the investigating officer, Law and Order ACP Mr. Shravan, and ACP Suresh Babu Garu, all Nina entire right night they have been working on this case. Information vachinaka udayam 3 AM varku anni scientific ga what all the evidences that can be collected proper ga mediators tho patu kurchovadam proper ga tayar cheyadam tarvata ee DVD copy meeru you are seeing copy of the DVR, the CCTV footages meeru edana chustunnaru, there is just a copy, but the original also has been appropriately seized from maintaining the full integrity of the evidence so that we can have a successful prosecution of this case. So in all, in this particular case, we have the police has been very firm and very alert and very prompt in arresting the accused as well as gathering all evidences that is possible. I also request all the people that if any such instances happen, please come forward immediately. They will get immediate and appropriate prompt and fair response from police department. This person, he had left. Our complainant is also, I have interacted with complainant also. Complainant to matlaadte, meeru kuda matlaadukondi. So complainant to matlaadte, basically one reason is that actually vaal madhyalo kuda gorava unnattuga undi, Varahalu and vaal madhyalo gorava undi. Dantlo basically his iPhone was lost. So this complainant, he has worked till 1st of August in that residence. After that he has left the job. So they suspected that this person has taken away the iPhone. Like that is the original suspicion for which they called. And then they have tried to see his cell phone. What is his cell phone? WhatsApp, Avianni. Like that they have tried to see. In the process, they have started doing and they have started abusing and beating up, and subsequently which ended up in counseling. మానేసి 1 month అవుతుంది ఆగస్ట్ ఉన్న నా సాలరీ తీసుకుని మేడం నేను హౌస్ కీపింగ్ చేసుకుంటే బాగుంది మేడం నా లైఫ్ ఏమి ఉండదు స్కిల్స్ నేర్చుకోండి అని చెప్పేసి మానేసి ఇప్పటికి 28 డేస్ అవుతుంది అయితే మొన్న ఒకసారి 27 మధ్యాహ్నం కాల్ చేశారు కాల్ చేసి అదే సార్ ఫోన్ పోయింది నువ్వు తీసావేమంటే లేదు నేను ఎందుకు తీస్తాను కంప్లీట్ అవ్వండి ఎవరు తెలుస్తారని సూపర్వైజర్కి చెప్పేశాను సార్ సరే నైట్ 7 గంటలకు రమ్మంటే వెళ్ళాను ఆ రోజు నైట్ 8 గంటలకు వెళ్ళాను నాకు వర్క్ ఉండి వెళ్ళలేదు 8 గంటలకు వెళ్ళాను వెళ్ళేసి మేడం వాళ్ళందరూ అడిగారు ఫోన్ తీసాకీ భయపెట్టినట్టు అడిగితే మేడం నేను తీస్తే ఐఫోన్ కదా మేడం అదే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ట్రాక్ చేసి ఎవరు వాడారో తెలుసుకోదని చెప్పేసి నాకు ఇంటికి పంపిస్తారు తర్వాత నిన్న 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేశారు చేస్తే నేను భోజనం చేసి 2 గంటలకు వెళ్ళాను నూతన ఇస్తారు వాళ్ళ ఇంటికి వెళ్తే స్టాఫ్ అంతా ఉంటారు బాలు గారు వరహాలు గారు సూపర్వైజరు ఇంకా జాన్సీ మా ప్రియ మేడం గారు అందరూ సమక్షంలో మొబైల్ నిబంధనం చేసి అది ఇది చేసి నన్ను చేతులతో కళ్ళతో రాడ్లతో కొట్టారు కొట్టి ఇంకా ఇంతకు ముందు స్కాన్ చేసామని వాళ్ళే చెప్పారు స్కాన్ చేసామని అంటే తను మాకంటే వెనక జాయిన్ అయింది సూపర్వైజర్ జాన్సీ సౌజన్య వాళ్ళేమో ఫోన్ తీసుకొచ్చి తను మంచిదే కాదు కదా సార్కి తన ఫోటోలు కానీ అంటే మెసేజ్ ఉంటే చూపిస్తే తను తీసేస్తారు మనల్ని ఏమందరో తిట్టరు అని టార్గెట్ చేస్తుంది తన రోడ్డు బ్యాచ్ డ్రైవర్లు కానీ సూపర్వైజర్లు కానీ మన స్టాఫ్లో దించుకుంటుంది మనం అందరిని తోసేస్తుందని చెప్పేసి చేయించారు అది అప్పుడే చేసి అప్పుడే నేను డిలీట్ చేసాను అవన్నీ అయిపోయాయి నేను మానేసి 1 month అయిపోయింది ఇంకా నేను మానేసి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ చేసుకుంటున్నా సుజాత నగర్లో గిరిప్రసాద్ నగర్లో ఉంటూ సాకరన్నయ్య దగ్గర ఇదంతా వాళ్ళు చూసి మా ముందు కళ్ళ తిరుగుతున్నారు అది ఇదని పెట్టేసి పక్క పెట్టుకొని ఇంకా అందరూ కళ్ళతో కొట్టి ఇంకా రాడ్లతో కొట్టి తల మొదలు కొట్టి భయంతో చంపేస్తాను భయంతోనే పారిపోయొచ్చేసి అదే పెందూరు పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేశాను సార్ నైట్ నుండి ఇప్పటి వరకు చాలా బాగా చూసుకున్నారు
అదే సార్ సిపి గారు ఇంకా మనకు తెలియదు కదా సార్ ఇంకా పెందొత్తి ఏసీపీ గారు ఇంకా శ్రావణ్ కుమార్ గారు త్రినాథ్ గారు ఇంకా ఎస్ఐ చాలా మంది స్టాఫ్ మొత్తం బాగా చూసుకున్నారు వెంటనే సీసీటీవీ అదే ఫుటేజ్ ఇవ్వను వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఏది లేకుండా చేసుకుంటారు కదా అలాగే ఇంకా ఎవరికి అన్యాయం జరిగిన ఏం జరిగిన పోలీస్ ఇబ్బంది ఉందని హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.